హలో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఏంటంటే మనం మొత్తానికి అయితే అల్టిమేట్ ఛాలెంజ్ డే 4కి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఆ డే 4లో అయితే మనం అయితే ఆన్సర్స్ ఏమేమి పెట్టాలి ఏంటి అనేది అయితే మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి గైస్, లైక్ అయితే నాకు కావాలి. సో మీరైతే లైక్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ అయితే అవుతుంది అనమాట వీడియో అయితే. సో ఏంటంటే మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ కూడా చేయండి, అప్పుడైతే నాకైతే కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏదైతే ఏం చేయాలంటే ఆన్సర్స్కి అయితే అల్టిమేట్ ఛాలెంజ్ ఈవెంట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకోగానే మనం అయితే బంగ్లాదేశ్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడైతే మనం అయితే క్లైమ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఆన్సర్ అయితే క్లైమ్ చేసుకుందాం. సో సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్. సో ఇదైతే క్లైమ్ చేసుకుందాం. సో ఇండియా కూడా క్లైమ్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ ఆన్సర్ క్లైమ్ చేసుకుందాం. సో సెకండ్ ఆన్సర్ క్లైమ్ చేసుకుందాం. సో తర్వాత ఆన్సర్ చూసారా గాయ్. సో ఇక్కడైతే మనం అయితే పిట్ని ప్రతి ఆన్సర్ అయితే కరెక్ట్గా అయితే వస్తుందన్నమాట. నేనైతే చాలా మంచిగా అయితే ఫాస్ట్గా అయితే మీకు అయితే అప్డేట్ ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్పుడైతే మీకు అయితే అన్ని ఆన్సర్స్ అయితే కరెక్ట్గా వస్తాయన్నమాట. సో ఇక్కడైతే మనం అయితే చూసుకోవచ్చు క్వశ్చన్ 1 అనమాట. బంగ్లాదేశ్ని అయితే ఓపెన్ చేసుకుందాం ముందుగా అయితే. ఇక్కడైతే మనం అయితే క్వశ్చన్ 1లోకి వస్తే ఫోర్త్ ఆన్సర్ని అయితే మీరైతే పెట్టుకోండి. సో ఇక్కడైతే మీరైతే ఫోర్త్ ఆన్సర్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ ఆన్సర్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్లో అయితే మనకైతే సెకండ్ ఆన్సర్ని అయితే పెట్టుకోండి. సో మీకైతే ఇదైతే కరెక్ట్ అవుతుందన్నమాట. సో సెకండ్ ఆన్సర్ని అయితే పెట్టుకోండి. సో సెకండ్ క్వశ్చన్ సెకండ్ ఆన్సర్ అనమాట. సో థర్డ్ క్వశ్చన్ థర్డ్ ఆన్సర్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ సెకండ్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్ థర్డ్ ఆన్సర్ అనమాట. సో ఇలాగైతే మీరైతే పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే మనమైతే అన్నీ రైట్ అయితే చేయొచ్చు. సో ఏంటంటే మనమైతే ఇంకా ఇండియన్ ఛాంపియన్షిప్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇక్కడైతే క్వశ్చన్ 1 అయితే పెట్టుకోండి. సో ఇక్కడైతే చూడండి మన ఇండియాకి సంబంధించి అయితే క్వశ్చన్ 1 అయితే క్యాప్టెన్స్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడైతే క్వశ్చన్ 2 అయితే ఫోర్త్ది అయితే పెట్టుకోండి. ఇది కూడా క్యాప్టెన్స్ అనమాట. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ క్వశ్చన్ 3 అయితే మనమైతే 3 పెట్టుకుందాం. సో అంటే ఫోర్త్ ఆన్సర్ 3. సో ఇలాగైతే మనమైతే పెట్టుకుంటే రేపు కూడా మనకైతే 6 అయితే మనకైతే వచ్చేస్తానమాట. సో ఇలాగైతే ఈ అల్టిమేట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయండి. సో మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కగా. అండ్ అక్కడ పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అప్పుడైతే మీకైతే నేను చేసే వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే ఫాస్ట్గా అయితే వస్తుందన్నమాట. నేనైతే చాలా ఫాస్ట్గా అయితే వీడియో అయితే పెడుతున్నాను. అండ్ ఇది గాయస్ ఈరోజు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ గాయస్.